మనం కల్లో కూడా అనుకోని దాన్ని మన మనో నిజం చేశాడు లీల. థ్యాంక్స్ అన్నయ్య, నీ వల్లే మనం మళ్ళీ ఈ ఇంట్లో అడుగుపెట్టగలిగాం. నువ్వు గ్రేట్ అన్నయ్య. అమ్మా కృష్ణ, అందరికన్నా చిన్నదానివైనా మేమందరం కష్టాల్లో ఉన్నప్పుడు ఇంటి పెద్దలా మమ్మల్ని అందరినీ ఆదుకున్నావు. నువ్వు అనేదానివి లేకపోయి ఉంటే మేమందరం రోడ్డు మీద నిలబడాల్సిన పరిస్థితి. ఆ పరిస్థితి రాకుండా చేసావమ్మా మాకు. నేను చేసిందేం లేదత్తయ్య, అంతా ఆ దేవుడిదయ. మనో, ఈ ఇంటితో నా ప్రాణం ముడిపడిపోయిందిరా. మనింటిని మళ్ళీ మన సొంతమయ్యేలా చేశావు, ఇది చాలరా నాకు. నీకు జరిగిన ఈ పెళ్లితో ఉదయ్ లాంటి మంచి భర్త నీకు తోడుగా దొరికాడు. జరిగిన చెడు గురించి మర్చిపో, జరగబోయే మంచి గురించి ఆలోచించు వర్షు. నీ గురించి, నీ జీవితం గురించి బాధపడుతున్న అత్తయ్య గురించి ఆలోచించాను. నిన్ను కన్నోళ్ళకుంటే పగులుకున్నా, మీ కన్నీళ్ళ కడలి పొంగుతున్నా. కానీ అవే నీ గమ్యమేది అయినా, నీ పయనమే నీకు పెళ్ళైంది కాబట్టి నువ్వు నీ భర్తతో ఉండాలి తప్ప మాతో ఉండడం కరెక్ట్ కాదు. సూర్య మన మనిషి కాబట్టి నిజం తెలిసే వరకు ఉదయ్ని అనుమానించినట్టే మనలో ఎవరిని అనుమానించినా ఆశ్చర్యపడిన అవసరం లేదు. వాళ్ళు అనుమానించిన వాళ్ళందరూ నేరస్తులు కాదు కదా వర్షు. ఉదయ్ చాలా మంచివాడు, నిన్ను కోరి పెళ్లి చేసుకున్నాడు కాబట్టి నిన్ను బాగా చూసుకుంటాడు. ఉదయ్ నీ మీద చూపించే ప్రేమ నీ బాధని సంతోషంగా మారుస్తుంది వర్షు. మేము దూరం అయిపోతున్నామని ఎందుకు అనుకుంటున్నాం? ఒక్క ఫోన్ చేస్తే మేము నీ ముందుంటాం. అలాంటప్పుడు మన మధ్య దూరం ఏముంటుంది చెప్పు. అందరూ ఒకేసారి కట్టుకట్టుకుని వెళ్ళిపోయారుగా.
తన వాళ్ళెవరూ లేరని బాధపడుతున్నట్టుంది. ఆడవాళ్లకి నగలిస్తే పొంగిపోతారు, నాలుగు ఓదార్పు మాటలు మాట్లాడితే కరిగిపోతారు. అర్థమైంది కదా, వర్షిణిని నీ వైపు తిప్పుకోవడానికి ఇదే కరెక్ట్ టైం. వెళ్ళి ఓదార్చు. వర్షిణి, కూర్చు కూర్చు. మీ వాళ్ళ గురించి బాధపడుతున్నావా? నన్ను వదిలిపె